వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా రామినంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమార్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామినంపేట మండలంలో ప్రజావాణి ప్రారంభమైన రోజు నుండి ఇప్పటి వరకు 236 దరఖాస్తులు రాగా, అందులో 138 దరఖాస్తులు పరిష్కారం చేసినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అందజేయవచ్చునని పేర్కొన్నారు. ఇట్టి అవకాశాన్ని రామైనంపేట మండల ప్రజలు ప్రతి సోమవారం సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు రజని, తహసీల్దార్ రామైనంపేట. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం 10 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రామైనంపేట మండలంలో మొత్తం ప్రజావాణి మొదలు చేసి నుంచి ఇప్పటి వరకు 236 దరఖాస్తులు వచ్చినాయి. అందులో భాగంగా 138 దరఖాస్తులని మనం సమస్యలు పరిష్కరించి వాళ్ళకు సమాధానం ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో రామాయణపేట పట్టణ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఈ ఆఫీస్కి వచ్చి ప్రతి సోమవారము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది తెలియజేయండి.